ఓం శ్రీ మాత్రే నమః. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగను ఎక్కువగా హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడూ కూడా ఆషాఢ మాసంలో వస్తుంది. ఆషాఢ మాసంలో మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేకమైన పూజలు చేయడం కూడా జరుగుతుంది. భోజనం అని అర్థం కలిగిన బోనాన్ని అమ్మవారికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపైన పెట్టుకుని డప్పుగాళ్లు, ఆటగాళ్లు తోడుకుని రాగా అమ్మవారి గుడికి వెడతారు. మహిళలు ఇలా తీసుకెళ్లే ఈ బోనం కుండలను చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి అంటే తెల్ల ముగ్గుతో అలంకరించి దానిపైన ఒక దీపం ఉంచుతారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ అనే పేర్లు గల ఈ అమ్మవారి గుళ్లను దేదీప్యమానంగా అలంకరించడం జరుగుతుంది. ఆషాఢమాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెడుతుందని భక్తులందరి నమ్మకం. అందుకే ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుని తమ సొంత కూతురు తమ ఇంటికొచ్చిందనే భావనతో భక్తి శ్రద్ధలతోనే కాకుండా ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతునే ఊరడి అని అంటారు. చాలా ప్రాంతాలలో పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలుస్తూ ఉండేవారు. ఈ ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తుల్ని పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలిచ్చేవారు. ప్రస్తుతం దున్నపోతుకు బదులు కోడిపుంజుల్ని బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఈ పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండను అంటే బోనాన్ని మోస్తూ డప్పుగాళ్ల లయబద్ధమైన మోతలకు అనుగుణంగా అమ్మవారిని స్మరిస్తూ నాట్యం చేయడం జరుగుతుంది. బోనాలను తీసుకువెడుతున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంతపరచడం కోసం ఈ మహిళలంతా ఆలయాన్ని సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరించడం జరుగుతుంది. తమ భక్తికి చిహ్నంగా ప్రతి బృందము కూడా ఒక తొట్టెలను అంటే కాగితము, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరాన్ని సమర్పించడం ఆచారంగా వస్తోంది. బోనాలు పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. ఇక బోనాలలో ప్రత్యేకమైన ఆకర్షణ పోతురాజు. దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించటం ఇంకొక ఆనవాయితీగా వస్తుంది. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి ఎలా ఉంటాడంటే స్ఫురద్రూపిగా, బలశాలిగా ఉంటాడు. ఒంటిపైన పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలను కట్టుకుని చిన్న ఎర్ర ధోతీని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతాడు. అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకుని అమ్మవారి పూనకంలో ఉన్న భక్తురాళ్లను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకువెడతాడు. బోనం పండుగ దేవికి నైవేద్యాన్ని సమర్పించు పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరించడం జరుగుతుంది. నివేదన తర్వాత మాంసాహార విందు భోజనం మొదలవుతుంది. పండుగ జరిగే ప్రాంతాలన్నీ కూడా వేపాకులతో అలంకరించబడి దర్శనమిస్తాయి. తరువాత రంగం. పండుగ రెండో రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులంతా కూడా కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పోతరాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తలా మొండాన్ని వేరు చేసి పైకి ఎగురవేస్తాడు. అంటే గావు పెట్టడం అని అంటారు ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం తరువాత ఊరేగింపు జరుగుతుంది. తరువాత బోనం. బోనాలు అంటే భోజనం ప్రకృతి, బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదులు తమకిష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్త కుండలో వండి ప్రదర్శనగా తీసుకువెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపైన దివ్య పెట్టి బోనం జ్యోతి వెలిగించి జాతర కన్నులు పండుగగా నిర్వహించడం జరుగుతుంది. వేటపోతు మెడలో వేపమండళ్లు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలి వెళ్లి బోనాల్ని సమర్పిస్తారు. ఇలా బోనాలు సమర్పణ వలన దేవతలంతా కూడా శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజలందరి యొక్క నమ్మకం.
అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన రాగి కలశాన్నే ఘటం అనడం జరుగుతుంది. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళ వాయిద్యాల నడుమ ఊరేగించడం జరుగుతుంది. ఘటం ఉత్సవం రంగం తరువాత జరుగుతుంది. ఇక ఈ బోనాల పండుగ ఎందుకు చేసుకుంటాం, దానికి గల శాస్త్రీయ కారణాలు ఏంటి అనంటే, మన తెలంగాణకు సంబంధించిన పండుగలలో బోనాల పండుగ ప్రత్యేకతను సంతరించుకుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత చివరిగా లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఇలా ఇతర చోట్ల కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ బోనాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. బోనం అంటే భోజనమని అర్థమని చెప్పుకున్నాం కదా. ఆ భోజనాన్ని ఆషాఢమాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సంప్రదాయం. ముందుగా బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు. అలా వండిన కుండకి సున్నం, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడతారు. అలాగే ఆ కుండపై ఒక దీపాన్ని ఉంచడం జరుగుతుంది. ఇలా వండిన బోనం చాలా పవిత్రమైనది, అంతేకాదు శుభ్రమైనది కూడా. అలా వండిన బోనానికి సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు. ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవన్నీ కూడా యాంటీసెప్టిక్, యాంటీబయోటిక్కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు అంటే బోనం లోపలికి వెళ్లే అవకాశం లేదు. అందువలనే ఈ బోనానికి ఇంత పవిత్రత, శుభ్రత ఉంటుంది. ఇక బోనం పైన దీపం ఎందుకు పెడతారు అనంటే, ఒకవేళ బోనం ఎత్తుకుని వెళ్లే దారిలో కనుక చీకటిగా ఉంటే అప్పుడు ఆ దీపమే మనకి దారిని చూపిస్తుంది, అంటే దారిలో వెలుగుల కోసం అన్నమాట. ఇది బోనం యొక్క ప్రత్యేకత. మరి ఆషాఢమాసంలోనే ఈ పండుగ ఎందుకు చేస్తారు అనంటే, మనకి ముఖ్యంగా వానాకాలం ఆషాఢమాసంలో మొదలై శ్రావణమాసం, భాద్రపద మాసంలో ముగుస్తుంది. అవునా? మరి వానాకాలంలో మనకి కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు చాలా తొందరగా వచ్చేస్తాయి. వానాకాలంలో వచ్చే అంటువ్యాధులు చాలా ప్రమాదకరం. సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాదకరమైన జంతువులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువలన ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ జరుపుతారు. అలాగే ఈ ఆషాఢ శ్రావణ మాసాల్లో మహిళలు కాళ్ళకి పసుపు పెట్టుకుంటారు. ఎందుకు అనంటే, వానాకాలంలో ఆడవారికి అరికాళ్ళు చెడిపోతాయి. ఎందుకు? ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి, ఇంటి పనంతా కూడా ఆడవారే చేస్తారు కాబట్టి ఆ నీటి తడికి అరికాళ్ళన్నీ కూడా చెడిపోతాయి. అలా కాకుండా ఉండాలని చెప్పి పసుపును కాళ్ళకు పెట్టుకోవడం అలవాటు చేశారు. ముఖ్యంగా ఆషాఢ శ్రావణ మాసాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కాళ్ళకి పసుపును పెట్టుకుంటారు. అసలు ఈ బోనాల పండుగకి ఆషాఢమాసానికి సంబంధం ఏంటి అనంటే, బోనాల పండుగ అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడతారు కదా. కనుక ఆ వేపాకులో ఉండే గుణం ఆ క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది. కాబట్టే ఈ పండుగలో వేపాకుల్ని ప్రధానంగా వాడడం జరుగుతుంది. వేపాకులో ఉన్న ఈ ప్రత్యేకమైన గుణం వల్ల ఎటువంటి అంటువ్యాధులు మనకు రావు. ఇక బోనాల పండుగలో ముఖ్యమైనది ఏంటి? బలి. ఎందుకు ఈ బలి ఇవ్వడం అనంటే, దీనికి కూడా శాస్త్రీయ కారణాలున్నాయి. ప్రధానంగా బోనాల పండుగకి మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలిస్తారు కదా. అది ఎందుకు అనంటే, సాధారణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలయ్యే వానాకాలం వలన వచ్చే వ్యాధులు మనకంటే ముందుగా కోళ్లకి, మేకలకి, గొర్రెలకి త్వరగా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధులు రాకముందే వాటిని బలి ఇవ్వడం జరుగుతుంది. బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే అమ్మవారి ఊరేగింపు. ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు గుగ్గిలం లేదా మైసాచి పొగలు వేస్తారు. ఈ ఊరేగింపుకు కూడా ప్రత్యేకమైన కారణాలున్నాయి. ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్ళు, ఆ చప్పుళ్లతో పాటు పోతురాజులు కూడా నృత్యం చేస్తూ అరుస్తారు. అప్పుడు ఆ డప్పు చప్పుడు, పోతరాజుల అరుపుకి ఊళ్ళో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి. అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగ వేయడం జరుగుతుంది. ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే, వానాకాలంలో దోమలు, ఇతర కీటకాలు చాలా వస్తాయి కదా. అప్పుడు ఈ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా చనిపోతాయి. అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేయటం జరుగుతుంది. తెలుసుకున్నారు కదా, బోనాలు అంటే మనకి ప్రకృతిలో వచ్చే రకరకాల మార్పుల్ని అరికట్టడానికే ఈ పండుగలన్నీ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
Thank you.